జుట్టు రాలటం ఇప్పుడు ప్రధాన సమస్య. కాలుష్యం ఆహారపు అలవాట్లతో జుట్టు వేగంగా రాలిపోతుంది. దీంతో చిన్నతనంలోనే బట్టతల వచ్చేస్తుంది. మహిళల్లోనూ సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికే జుట్టు రాలటం అరికట్టడంతో పాటు ఒత్తుగా జుట్టును పెంచేందుకు మార్కెట్లో అనేక మెడిసిన్స్ వచ్చినా సక్రమంగా పనిచేస్తాయన్న నమ్మకం లేదు. మరోవైపు ఖరీదెక్కువ. ఇంట్లో దొరికే వస్తువులతోనే సులభంగా ఎఫెక్టివ్ గా జుట్టును ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు. కొబ్బరి నూనె, ఆముదం, కొద్దిగా అలోవీరాను నెలలో 4-5 సార్లు వాడితే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ ప్రక్రియను ఎలా చేయాలో తెలుసుకుందాం. కావలసినవి: 1 స్పూన్ కొబ్బరి నూనె, 1 స్పూన్ ఆముదం, విటమిన్ ఈ క్యాప్సిల్స్ మెడికల్ స్టోర్స్ లో దొరుకుతాయి, కొంచెం అలోవీరా. ఎలా వాడాలంటే ముందుగా అలోవీరా గుజ్జును తీసుకోవాలి. కలబందపై ఉన్న బెరడును తొలగించి గుజ్జును వేరు చేయాలి. ఆ గుజ్జును వెంట్రుకలకు అప్లై చేయాలి. వెంట్రుకల కుదుళ్లకు బాగా పట్టించాలి. 10 నిమిషాల అనంతరం 1 చిన్న గిన్నెలో 1 టీ స్పూన్ కొబ్బరి నూనె, 1 టీ స్పూన్ ఆముదంను తీసుకోవాలి. ఆ రెండింటినీ కలపాలి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ ను నెమ్మదిగా కట్ చేసి అందులో ఉన్న ఆయిల్ ను కొబ్బరి నూనె ఆముదం మిశ్రమంలో కలపాలి. 1 గిన్నెలో నీటిని బాగా వేడి చేసి ఆ గిన్నెలో ఈ మిశ్రమం ఉన్న చిన్న గిన్నెను పెట్టాలి. కొబ్బరి నూనె ఆముదం మిశ్రమాన్ని డైరెక్ట్ గా వేడి చేయకూడదు. స్టవ్ పై పెడితే మంటలు లేచే ప్రమాదం ఉంది. మిశ్రమం వేడెక్కిన తర్వాత దానిని 10 నిమిషాల పాటు జుట్టు కుదుళ్లకు బాగా పట్టేలా మసాజ్ చేయాలి. రాత్రంతా దానిని అలానే ఉంచి తెల్లవారే స్నానం చేయాలి. నెలలో 4-5 సార్లు చేస్తే జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు ఊడిపోయిన జుట్టు తిరిగి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.